హామీలు నెరవేర్చడంలో భాజపా ఎప్పుడో విఫలం కాలేదని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లోని పద్మశాలి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న బండి, నిత్యం ప్రజల కోసం పోరాటం చేస్తూ ఎన్నోసార్లు జైలుకు వెళ్లామన్నారు. ప్రజాపాలన రావాలంటే రాష్ట్రంలో భాజపానే అధికారంలోకి రావాలని వ్యాఖ్యానించారు. మీరు చెప్పిన బండి సంజయ్ మాత్రమే డెబ్బై నాలుగు కేసులు ఇది భూకవచాల కేసు, అక్రమంగా ఆస్తులు సంపాదించిన కేసులు కావాలనుకుంటారు. డెబ్బై నాలుగు కేసులు ఉన్న మనిషి ఎట్లా బతకాలో ఒక్కసారి ఆలోచిస్తారు. మీరు చెప్పిన ఎంపీడీ ఎంపీడీ రెండు సార్లు రాష్ట్ర అధ్యక్షుడు రెండు సార్లు చేరుకోలేదు. అది ఆస్తి ఆస్తి కోసం మన కుటుంబం కోసం చేరుకోలేదు. రెండు సార్లు చేరుకోలేదు. మన కుటుంబానికి దూరమైన కుటుంబ సభ్యులతో సినిమాల కోసం శ్రీకారం కోసం హోటల్ అవుతారు. ఎప్పుడు కూడా నా కుటుంబ సభ్యులతో గడిపే పరిస్థితి లేదు, గడిపే పరిస్థితి లేదు, గడిపే పరిస్థితి లేదు. అన్నింటి దూరమై ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదల రాజ్యాలు రాలే, మన రాజ్యాలు రాలే. ఎక్కువ వచ్చిన పార్టీ హామీ పక్కకు పోతులేదమ్మ. ఇలా హామీ అధికారం రావడం బీజేపీ కోరుకోలేదు కూడా. ఆచరణ సాధ్యంగా హామీ అధికారం కోరుకోలేదు. కోరడం చేసి ప్రజలకు విశ్వాసం కలిగించి యుద్ధం చేసి బాధల సైతం తెగించి కొట్లాడి ప్రజల విశ్వాసం పొందినాక మాత్రమే అధికారంలో